హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మొఘల్ సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. మొఘల్ సామ్రాజ్యాన్ని మనం మొఘలాయుల సామ్రాజ్యం అని కూడా అంటాము. వీరి వంశవృక్షం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచ చరిత్రలో ధనిక సామ్రాజ్యం ఏంటంటే అది మొఘల్ సామ్రాజ్యం. రిచెస్ట్ ఎంపైర్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు మొఘల్ సామ్రాజ్యం అని వస్తుంది. మొఘల్ సామ్రాజ్య వ్యవస్థాపకుడుతో మొదలు పెడితే ఆ వ్యక్తి బాబర్తో మొదలు పెట్టాలి. బాబర్ వారసుల గురించి తెలుసుకోబోయే ముందు మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, ఇండియా గురించి తెలుసుకోవాలి. రెండోది, బాబర్ యొక్క పూర్వీకుల గురించి కూడా తెలుసుకోవాలి. తల్లి వైపు తండ్రి వైపు రెండు వైపులా తెలుసుకుందాము బాబర్ యొక్క పూర్వీకులు. ఈరోజు మనం చూస్తున్న భారతదేశం, ఇండియా గురించి తెలుసుకుందామన్నాను కదా, మన భారతదేశం ఎలా ఉంది? హిమాలయ పర్వతాల నుంచి దక్షిణ హిందూ మహాసముద్రం వరకు, అంటే ఇండియన్ ఓషన్ వరకు ఉంది. పశ్చిమాన పాకిస్తాన్, తూర్పున బంగ్లాదేశ్. 1947కి మనకు స్వాతంత్రం వచ్చి భారతదేశం పూర్తిగా యునైట్ అయింది. ఇండియా ఇలా యునైట్ అవ్వటం అనేది ఇంతకుముందు జరగలేదు. అంటే అంతకుముందు ఏంటంటే చిన్న చిన్న రాజ్యాలు అనేవి అన్నీ ఉండేవన్నమాట. భారతదేశం మొత్తంగా ఇలా యునైట్ అవ్వటం రెండుసార్లు జరిగింది. ఒకటి మౌర్య సామ్రాజ్యంలో జరిగింది, ఇంకోటి ఇలా చెప్పుకునే మొఘల్ సామ్రాజ్యంలో జరిగింది. మౌర్య సామ్రాజ్యం 300 BCEలో జరిగింది, మొఘల్ సామ్రాజ్యం 1526 నుంచి స్టార్ట్ అయింది. మొఘల్ ఎంపైర్కి ముందు భారతదేశంలో త్రైపాక్షిక పోరాటం, అంటే మూడు రాజ్యాల మధ్య పోరాటం అనేది జరిగేది. అసలు ముందు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. అవే పరిపాలన కొనసాగించేవి. ఆ మూడు ఏంటంటే ప్రతీహార వంశం వాయువ్యంలో, అంటే నార్త్ వెస్ట్లో, అలాగే పాలా వంశం నార్త్ ఈస్ట్లో, అలాగే సౌత్లో దక్షిణంలో రాష్ట్రకూట వంశం. ఈ మూడు వంశాలు పరిపాలన కొనసాగించేవి. ఇందులో పాలా వంశం అనేది బౌద్ధ వంశం, మిగిలిన రెండు హిందువులే. ఆ తర్వాత వీరిని ఓడిస్తూ ఢిల్లీ సుల్తానేట్లు వచ్చారు. ఈ ఢిల్లీ సుల్తానేట్లు ఎప్పుడు వచ్చారంటే 1206 ADలో వచ్చారు. ఈ 1206 CE, అంటే ఈ సిఈ అనొచ్చు, ఏడి అనొచ్చు. సిఈ అంటే కామన్ ఎరా, ఆర్ ఏడి. ఏడీని కామన్ ఎరా అంటారు, బీసీని బీసీఈతో కూడా రిప్రజెంట్ చేస్తారు. బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. యాక్చువల్లీ బీసీని మనం బిఫోర్ క్రైస్ట్ అని రిప్రజెంట్ చేసుకుంటూ ఉంటాం, దాన్నే బీసీఈ బిఫోర్ కామన్ ఎరా అని కూడా అంటాము. ఓకే, అసలు విషయంలోకి వద్దాం. 1206 CEలో వచ్చారు అన్నాను ఢిల్లీ సుల్తానేట్లు. ఈ ఢిల్లీ సుల్తానేట్లు వాళ్ళ వంశాలు ఏంటంటే, ఫస్ట్ బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం, చివరగా లోడీ వంశం. ఓకే, ఇబ్రహీం లోడీ అనే అతను ఈ లోడీ వంశంలో మూడోవాడు. ఈ ఇబ్రహీం లోడీ 1517 నుంచి 1526 వరకు పరిపాలించాడు. బాబర్ ఈ ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ యుద్ధాన్నే మొదటి పానీపట్ యుద్ధం అని కూడా చెప్తారు. దీంతో బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని ఆరంభించడానికి నాంది పలికారు. బాబర్ ఒరిజినల్గా భారతీయుడు కాదు. వారి పూర్వీకులు బాబర్ తండ్రి వైపు నుంచి చూస్తే టీమూర్ గురించి చెప్పుకోవాలి. టీమూర్ టీమూరిట్ సామ్రాజ్యానికి వ్యవస్థాపకుడు. టీమూరిట్ సామ్రాజ్యంలో పర్షియా సంస్కృతి ఉంటుంది, అందుకే మనకి మొఘల్ సామ్రాజ్యంలో పర్షియా సంస్కృతి కనిపిస్తుంది. టీమూర్ పాకిస్తాన్ ప్రాంతంలో పరిపాలించేవాడు. టీమూర్ కుమారుడు మిరాన్ షా మిర్జా. మిరాన్ షా మిర్జా కొడుకు సుల్తాన్ మొహమ్మద్ మిర్జా, అతని కొడుకు సుల్తాన్ అబూ సయ్యద్ మిర్జా, అతని కొడుకు ఉమర్ షేక్ మిర్జా. ఈ ఉమర్ షేక్ మిర్జా కొడుకే బాబర్. బాబర్ తల్లి వైపు చూస్తే మనం గెంగిస్ ఖాన్ గురించి తెలుసుకోవాలి. ఇతను మంగోల్ వంశానికి చెందినవాడు. ఈ పేరు నుంచే మనకి మొఘల్ వంశం వస్తుందని భావిస్తారు. గెంగిస్ ఖాన్ రెండో కొడుకు చాగతాయ్ ఖాన్. గెంగిస్ ఖాన్కి మొత్తం 40 కొడుకులు ఉన్నారని భావిస్తారు. చాగతాయ్ ఖాన్ మనవరాలే ఈ కుల్తుగ్ నిగర్. ఈ కుల్తుగ్ నిగర్ కొడుకు బాబర్. కుల్తుగ్ నిగర్ ఉమర్ షేక్ మిర్జా 2. ఈ ఉమర్ షేక్ మిర్జా కూడా ఉమర్ షేక్ మిర్జా 2. వీళ్ళిద్దరికి పుట్టిన వ్యక్తే బాబర్. బాబర్ తల్లిదండ్రులు కుల్తుగ్ నిగర్ అండ్ ఉమర్ షేక్ మిర్జా 2. బాబర్ ఢిల్లీని 1526లో స్వాధీనపరుచుకున్నాడు ఇబ్రహీం లోడీ నుంచి.
1530లోనే బాబర్ మరణించడం జరిగింది. తర్వాత రాజ్య బాధ్యత బాబర్ కొడుకైన హుమాయూన్కి అందింది. 1530 నుంచి 1540 వరకు హుమాయూన్ పరిపాలించాక సురువంశం అంటే సురవంశం వాళ్ళు హుమాయూన్ నుంచి రాజ్యాన్ని తీసుకొని పరిపాలించారు. అంటే వాళ్ళు లాక్కోవడం జరిగింది. సురువంశంలో షేర్షా చెప్పుకోదగ్గ వ్యక్తి. షేర్షా చక్రవర్తి చాలా పేరున్న వ్యక్తి. అతని కాలంలో రాజ్యం సుభిక్షంగా ఉండటమే కాక ఎటువంటి దండయాత్రలలో అయినా గెలుపు సాధించగల ధీరుడు షేర్షా. షేర్షా మరణం తర్వాత కొన్ని సంవత్సరాలకి 1555లో హుమాయూన్ మళ్ళీ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. హుమాయూన్ 1556లో మరణించాడు. 1556 నుంచి 1605 వరకు హుమాయూన్ కొడుకు అక్బర్ పరిపాలించాడు. ఈ అక్బర్ చాలా చిన్న వయసులోనే పరిపాలనలో పగ్గాలు రావడంతో బైరాన్ ఖాన్ అనే నమ్మకమైన వ్యక్తితో పాలన కొనసాగింది. అక్బర్ని మొఘల్ చక్రవర్తుల్లో అందరికంటే గొప్పవారిగా భావిస్తారు. అక్బర్ అంటేనే పేర్లో మీ గ్రేట్ అని మీనింగ్ అని చెప్తారు. గ్రేట్ అనే అర్థం ఎందుకంటే అక్బర్ ముస్లింస్ని హిందువుల్ని శాంతంగా జీవించగలిగే అవకాశాన్ని కలిగించాడు. కళలు సంస్కృతిని అభివృద్ధి చేశాడు. అలాగే ఆర్థికంగా సామ్రాజ్యం వెళ్ళి విరిసింది. అక్బర్ మరణంతో అతని కొడుకు జహంగీర్ 1605 నుండి 1627 వరకు పరిపాలన కొనసాగించాడు. అక్బర్ కొడుకు జహంగీర్ అని చెప్పుకున్నాం కదా. ఈ జహంగీర్ అంటే అర్థం కాంక్వరర్ ఆఫ్ ద వరల్డ్. కాంక్వరర్ ఆఫ్ ద వరల్డ్ అంటే తెలుగులో ప్రపంచ విజేత అని అర్థం. జహంగీర్ తనకున్న లైంగిక సంబంధాలకి బాగా ప్రసిద్ధి. మొదటగా అనార్కలి, రెండోది నూర్జహాన్. జహంగీర్ ఇంకో పేరు సలీం అని కూడా చెప్తారు. సలీం అనార్కలి కథ అందరికీ తెలిసిందే. చివరికి అక్బర్ నాలుగు వైపులా గోడలతో కట్టి తనని సమాధి చేశాడని చెప్తారు. అంటే తననంటే అనార్కలిని సమాధి చేశారని. అక్బర్ ఉన్నప్పుడే జహంగీర్ అనార్కలి వెంట పడ్డాడని, తర్వాత ఎందరో భార్యలు ఉన్నారని, కానీ అతను నూర్జహాన్నే ఎంతగానో ఇష్టపడ్డాడని చెప్పుకుంటారు. జహంగీర్ పాలన కూడా చేయలేదు. నూర్జహాన్కే ఎక్కువగా తన పాలన మొత్తాన్ని అప్పగించాడు. నూర్జహాన్ చాలా తెలివైన వ్యక్తి, పాలన చాలా బాగా చేసేది. తర్వాత జహంగీర్ కొడుకు షాజహాన్ 1628 నుండి 1658 వరకు పరిపాలించాడు. షాజహాన్ నూర్జహాన్ మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడే ముంతాజ్ మహల్. షాజహాన్ తాజ్మహల్ని తన హయాంలోనే కట్టాడు. ముంతాజ్ మహల్ కోసం గుర్తుగా కట్టాడు. తను కూడా తాజ్మహల్లోనే సమాధి అయ్యాడు. షాజహాన్కి నలుగురు కొడుకులు. ఈ నలుగురు సింహాసనానికి ఒకరి కోసం ఒకరు పోరాటం చేసి చివరికి ఔరంగజేబ్ 1558 నుంచి 1707 వరకు అందరినీ చంపి సింహాసనాన్ని అధిరోహించాడు. చివరికి షాజహాన్ని కూడా జైల్లో ఉంచడం జరిగింది. ఔరంగజేబ్ కాలానికి మొఘల్ సామ్రాజ్యం అత్యంత పెద్దదిగా అయిపోయింది. ఎవరూ కదిలించలేనిదిగా తయారైంది. కానీ ఔరంగజేబ్ నుంచే మొఘల్ సామ్రాజ్యం క్షీణత కూడా మొదలైంది. ఔరంగజేబ్ తన పూర్వీకులలాగా సహనం అనేది లేకుండా ఉన్నాడు. ఔరంగజేబ్ ముఖ్యంగా మత ఛాందసవాది. కానీ అతని పూర్వీకులు హిందూ రాజుల్ని కూడా కలుపుకునేవారు. కానీ ఔరంగజేబ్ అలా కలుపుకోకపోవడంతో రాజ్యం ఆక్రమణలకి గురయ్యేది. అతని మరణం తర్వాత 7 సంవత్సరాల్లో 7 చక్రవర్తులు మరణించారు. ఔరంగజేబ్ తర్వాత అతని కొడుకైన ఆజాంషా పరిపాలించడం అనేది జరిగింది. ఇతను తన తల్లి కోసం తాజ్మహల్లా కనిపించే సమాధిని, అంటే తాజ్మహల్లానే ఉండే ఇంకో సమాధిని నిర్మించడం జరిగింది. తర్వాత అజాంషా తన సోదరుడు బహదూర్ షా వన్, తర్వాత తన కొడుకు జహందర్ షా, తర్వాత బహదూర్ షా మనవళ్ళు ఫరూక్ సియర్, అతని నుంచి షాజహాన్ 2, రఫీఉద్ దురాజత్, మహమ్మద్ షా, ఇతను 1719 నుంచి 1748 వరకు, ఆ తర్వాత అహ్మద్ షా 1748 నుంచి 1754 వరకు పరిపాలించడం జరిగింది. ఈ సమయంలో యూరోపియన్స్ ఇండియాలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమయంలోనే మరాఠా సామ్రాజ్యం వారి నియంత్రణలోకి వచ్చింది. అంటే యూరోపియన్స్ యొక్క నియంత్రణలోకి వచ్చింది. తర్వాత మొఘల్ సింహాసనాన్ని
షా అలాం టూ అనే ఒక వ్యక్తి అధిరోహించడం జరిగింది. ఆయన తర్వాత అక్బర్ టూ. అక్బర్ టూ పరిపాలనా కాలంలోనే మరాఠా సామ్రాజ్యం పూర్తిగా ఓడించి ఇండియాలో బ్రిటిషర్స్కి ఆధిపత్యం సాధించడానికి అవకాశం కలిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత బ్రిటన్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద పాలన కొనసాగించడం జరిగింది. తర్వాత 1857లో సిపాయిల తిరుగుబాటు తర్వాత మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయింది. పరిపాలనలో చివరిగా బహదూర్ షా టూ చివరి మొఘల్ చక్రవర్తిగా గుర్తుండిపోవటం జరిగింది. తర్వాత బ్రిటిష్ కిరీటం ఇండియా మీద పూర్తిగా నియంత్రణ సాధించడమే కాక క్వీన్ విక్టోరియాని ఇండియాకి మహారాణిగా చేయటం జరిగింది. క్వీన్ ఎలిజబెత్ ఫాదర్ 1947 వచ్చేసరికి బ్రిటిష్ చక్రవర్తి అయిన అతను ఇండియాకి చక్రవర్తిగా కొనసాగటం జరిగింది. 1947లో ఇండియాగా పాకిస్తాన్గా విడిపోవటం జరిగింది. 1950కి ఇండియా ఒక గణతంత్ర రాజ్యంగా తయారైంది. పాకిస్తాన్ 1956లో గణతంత్రం అయింది. పాకిస్తాన్కి చివరిగా రాణి క్వీన్ ఎలిజబెత్. ఒకవేళ ఇదంతా జరగకుండా ఉండుంటే మొఘల్ సామ్రాజ్యం ఇప్పటికీ కొనసాగితే, అలా అనుకుంటే బహదూర్ షా టూ ఫ్యామిలీ కొనసాగితే ఇప్పుడు భారతదేశానికి ఉండే చక్రవర్తి ఎవరు అని అనుకుంటే 1975 నాటికి చుర్షిద్ జా బహదూర్. అతను చనిపోయిన తర్వాత తన కొడుకు పేరు జావద్ జా బహదూర్. అతని ఫోటో అయితే దొరకలేదు. అతనికి పిల్లలు మనవలు ఉన్నారు. మొఘల్ సామ్రాజ్యం గురించి మీకు తెలుసుకున్నారని మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు మీకు చెప్పగలిగానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.